తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులు రేవంత్ రెడ్డి గారు గత వారము ఏవైతే ఆరోపణలు చేశారో పరిటాల సునీత పయ్యావుల కేశవులకు సంబంధించిన సంస్థలకు వాళ్ళ బంధువులకు డిస్టిలరీ వ్యాపారాలు ఉన్నాయి తెలంగాణలో, వాటికి కేసీఆర్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందనేసి చెప్పడము, మరియు దాన్ని ఈరోజు కూడా రిపీట్ చేస్తూ హైదరాబాద్లో జూబ్లీహిల్స్ ప్రాంతంలో పరిటాల సునీత బంధువులకు ఉన్న పబ్సు డ్రగ్స్ వ్యవహారాలపైన ఈడీతో విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఈరోజు కృష్ణా జలాలను హైదరాబాద్ పట్టణానికి రాజశేఖర రెడ్డి గారి హయాంలో తీసుకొని వచ్చి తాగునీటి సమస్యను ఏ విధంగా అయితే నెరవేర్చడం జరిగిందో అదేవిధంగా ఆ తాగునీటికి ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితుల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అనేక సబర్బన్ ఏరియాస్లో తాగునీటి సమస్య ఉండగా, అదే కృష్ణా జలాల పంపిణీ విషయంలో ఆంధ్ర ప్రభుత్వము క్యాబినెట్ కమిటీ ఒకటి వేసింది. అందులో పరిటాల సునీత గారు మంత్రిగా ఉన్నారు. పరిటాల సునీత గారు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి కృష్ణా జలాల వాటాలో ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన హక్కులను పణంగా పెట్టి ఇక్కడ డిస్టిలరీల పర్మిషన్స్ కేసీఆర్ ద్వారా తెప్పించుకోవడము మరియు పబ్బులకు పర్మిషన్స్ తెప్పించుకోవడం లాంటి కార్యక్రమాల్లో ఆమె బిజీగా ఉన్నారు. ఈ ప్రాంతంలో బీర్ ఫ్యాక్టరీ పెట్టాలన్నా కూడా మళ్ళీ ఆ నీళ్లను కృష్ణా జలాల నుండే తీసుకొని రావాల్సిన పరిస్థితి ఉంది. తాగునీటికి ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు అనంతపురం జిల్లాలో అయితేనేమి ఆంధ్ర రాష్ట్రంలో అయితేనేమి సాగునీటికి తాగునీటికి ఇక్కట్టు పడుతూ ఉన్న పరిస్థితుల్లో కృష్ణా జలాల పంపిణీకి ఒక సబ్ కమిటీని వేసి కేబినెట్ సబ్ కమిటీని వేసి మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేదానికి బలంగా వాదనలు వినిపించేదానికి బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందర దేవినేని ఉమామహేశ్వరరావు గారిని మరియు పరిటాల సునీత గారిని చంద్రబాబు నాయుడు గారు నియమించడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రయోజనాలను రాష్ట్ర రైతాంగం ప్రయోజనాలను తాకట్టు పెట్టి కేవలము తెలంగాణలో తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికి తమ కుమారుని వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికి ఆమెకు ఇచ్చిన పదవి ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మంత్రిగా ఇవ్వడం కానీ ఈ కేబినెట్ సబ్ కమిటీలో సభ్యురాలుగా ఉండడం కానీ వీటిని తాకట్టు పెట్టి కేవలం తమ వ్యాపార ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించుకుంటా ఉన్నట్లు ఈరోజు రేవంత్ రెడ్డి గారి మాటల్లో తేట తెల్లడం కావడం జరిగింది. కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ తెలుగుదేశం పార్టీ నాయకులే ఈరోజు కేసీఆర్ గారు పూర్తిగా పయ్యావుల కేశవ్ పరిటాల సునీతతో సత్సంబంధాలు నడుపుతూ ఉన్నారు, మంత్రి యనమల రామకృష్ణుడు గారి కుటుంబీకులకు సంబంధించిన సంస్థలకు దాదాపుగా 2,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులను ఇరిగేషన్ కాంట్రాక్టులను ఇచ్చారు అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులో రాజీ పడ్డారనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏముందని రేవంత్ రెడ్డి గారే చెప్తా ఉన్నాం. మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దీనిపైన ఈడీ విచారణ కోరిన రేవంత్ రెడ్డి గారి వాదనను సమర్థిస్తూ ఉన్నాము. హైదరాబాద్ సిటీలో ఏదైతే డ్రగ్స్కు సంబంధించిన మాఫియా ఉందని హడావిడి చేసి సినీ నటులపైన ఏదైతే చర్యలు తీసుకున్నారో ఎందుకు రాజకీయ నాయకులను విచారించలేదు, రాజకీయ నాయకులకు సంబంధించిన ఆ పబ్స్ పైన ఎందుకు మీరు విచారణ జరపలేదు, అదేవిధంగా డిస్టిలరీల లైసెన్స్ను బ్రివరీస్ కార్పొరేషన్ నుండి లైసెన్స్ను వాళ్లకు ఆమోదించడానికి ఏ విధంగా తెలంగాణ వాదం సమర్థిస్తూ ఉంది కేసీఆర్ గారిని, రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఏదైతే మీరు ఆ రోజు తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకొని వచ్చినారో ఈరోజు ఆంధ్ర రాష్ట్రపు రాజకీయ నాయకులకు తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుల వ్యాపారాలను వృద్ధి చేయడానికి ఈరోజు మీకు ఆ వాదన అడ్డం రావడం లేదని సందర్భంగా మేము ప్రశ్నించడం జరుగుతుంది.